ప్రజల పూర్తి స్థాయి తిరుగుబాటు మొదలైందని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని టీడీపీ మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ గెలుపొందిన సందర్భంగా శుక్రవారం నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు మస్తాన్ బాబు మాట్లాడుతూ, ప్రజలు తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా కనిపించిందన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలు సెమీఫైనల్ గా భావిస్తున్నామన్నారు. తమ విలువైన తెలివైన ఓటును టీడీపీ అభ్యర్థులకు వేసి గెలిపించినందుకు పట్టభద్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బక్కయ్య నాయుడు, భాస్కర్ రెడ్డి, వెంకటరత్నం నాయుడు, నరసింహులు యాదవ్, షేక్ జమీర్ బాషా, సుగుణమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాబోతున్నాడని చూస్తాం, చేస్తాం. మీరు ఎక్కడైతే మమ్మల్ని అరాచకం చేశారో ఈ అరాచకాలకి త్వరలో మేము కూడా రివైండ్ తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలారా, పట్టభద్రులారా, మీ ఓటు, మీ తెలివైన విలువైన ఓటు ఆలోచించి తీసుకున్న మీకందరికీ తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున వందనం, పాదాభివందనం. ఈ రాష్ట్రంలో మీరు చూపిన తెగువ రాష్ట్ర భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి ఈరోజు నాంది పలికింది. రాబోయేది ప్రభంజనం, వచ్చేది సంక్షేమ రాజ్యం, వచ్చేది అభివృద్ధి రాజ్యం. ఈరోజు నుంచి మేము నిరంతరం పోరాడతాం. ఈ మండలంలో ఈ ఎన్నికలు ప్రారంభించినప్పటి నుంచి ఎంతోమంది నా సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు నిరంతరం పనిచేశాం. ప్రతి ఓటు, గ్రాడ్యుయేట్ ఓటుని మా ఓటుగా భావించి చేర్పి నమోదు చేసుకునే దాంట్లో మేము విజయవంతంగా, నాకు సహకరించిన నా సోదర మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మండలంలో 2500 ఓట్లని మేము నమోదు చేయించగలిగాం. ఈరోజు ఈ మండలంలో 400 నుంచి 500 మెజార్టీ వచ్చినట్టు మా క్యాండిడేట్ అక్కడ చూసి చెప్పాడు. మీ మండలంలో సోదరా, మీరు మంత్రి సొంత మండలం అయినటువంటి మండలంలో కూడా నాకు మద్దతుగా మీరు నిలిచినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నానని, ఒకవైపు కౌంటింగ్లో ఆయన ఉన్నా కానీ మాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు. శ్రీకాంత్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోకేష్ ప్రభంజనం రాష్ట్రంలో కొనసాగబోతుంది, రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. గెలిచిన దాకా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు నిరంతరం పనిచేస్తాం. మాకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబును స్థాపించడం, ఈ నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గెలిపించడమే ఈ సంవత్సరం రోజులు అహర్నిశలో కృషి చేసి పనిచేసేదానికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సోదరులారా, గమనించాలి. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా, బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా, ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.